తెలంగాణ చేస్తున్నారు, ఆంధ్రాన్ని మట్టుబాలు చేస్తున్నారు. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనల్ని అందరినీ కాపాడుకోవాలంటే అమరావతి రైతులకు మన అందరం మద్దతు ఇచ్చి, మరి జై అమరావతి, మనకు ఒకే అమరావతి కావాలి, రాజధాని ఒకటే, మన అందరం ఐక్యతగా ఉన్నాం, మన అందరం పార్టీలు వేరైనా, పార్టీలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, మన అందరం అమరావతి కోసమే పోరాడుతామని ఒక్కగంటంగా చేస్తామని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈరోజు అమరావతి రైతుల కోసం సంఘీభావం తెలియడానికి వచ్చిన మా పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు. ఇది అమరావతి నుంచి అరసవల్లి వరకు జరుగుతున్న మహాపాదయాత్ర అమరావతి రాజధానిగా కొనసాగాలని, ఈ రాష్ట్రంలో ఒక రాజధాని నిర్ణయం తర్వాత అధికారానికి ఈనాడు 2019 తర్వాత అధికారం వచ్చిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మూడు రాజధానులు చెప్పడం ఈ రాష్ట్ర ప్రజలు అపహాస్యం చేస్తున్న కార్యక్రమం. దీన్ని నిరసిస్తూ జరుగుతున్న ఈ పాదయాత్రకి మద్దతు పలికే పాత్రలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాన్య రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యవసాయదారులు, సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలుకుతున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు, ఉదాహరణకు చూశారు మీరు అన్ని జెండాలు, ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఈ దేశంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ దేశంలో అధికారం ఉన్న భారతీయ పార్టీ, ఈ రాష్ట్రంలో అది ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీగా ఉండే జనసేన పార్టీ కానీ, ఈవేళ అన్ని యూనిట్లతోటి ఈ కార్యక్రమాన్ని అమరావతిని మద్దతు పలుచిన సందర్భంగా వారందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు. అంటే ఒక రాజకీయ పార్టీ ప్రజల వాక్కుని తీసుకుని ఆ వాక్కి అనుగుణంగా ఈవేళ రాజకీయ పార్టీల పాదయాత్ర ఈ అమరావతి యాత్రకి మద్దతు పలుకుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. అరసవెల్లి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఏదైతే పాదయాత్ర ప్రారంభపెట్టారో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడంలో మాకు భాగస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రజల యొక్క మద్దతుకి హృదయపూర్వకంగా అభినందనలు. విద్యార్థి సంఘాలు కూడా మద్దతు కోలుతున్న సందర్భంగా వారికి కూడా అభినందనలు. కార్మిక సంఘాలు కూడా పలుకుతూ ఉన్నాయి, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. రైతు కార్యాచరణ సమితి కూడా ఈ రాష్ట్రంలో ఉండే ఈ నియోజకవర్గాల్లో గ్రామాలు ఉండే కార్యాచరణ కూడా ప్రజలు పడుతున్నాయి. ప్రజల మద్దతు ఎదురొచ్చి మాకు సందాలు ఇస్తూ ఉన్నారు, జయజయాలు కొడతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాం. ఈరోజు ఆచండ నియోజకవర్గం పూర్తి కాబోతోంది. ఈ పాదయాత్రలో భాగంగా సుమారు 18 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతోంది. 18 to 20 కిలోమీటర్లు
ఇప్పుడు తణుకు నియోజకవర్గం నుంచి తర్వాత నిడదవోలు నియోజకవర్గం కొవ్వూరు రాజమండ్రి మీదుగా తూర్పుగోదావరి వెళ్ళబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా పాటు ప్రజల మద్దతు కూడా ఉన్నాయి. కండువాలు వేసుకుని చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కండువాలని కూడా రైతు యొక్క కార్యాచరణ యొక్క జేఏసీ యొక్క పిలుపు మేరకు మద్దతు పలుతున్న ప్రజలుగా భావించాలి. అంతేకాని అధికారం ఉంది కనుక అధికారం ముందు అధికారం తర్వాత వస్తే మదం ఎక్కి మాట్లాడుతున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్న ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమంలో ఆనాడు అధికారంలో ఉండి మేము చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన ఒక అమరావతి రాజధానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేసిన మరి మద్దతు కూడా ఆ రోజు మర్చిపోయి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఇది ఏదో రియల్ ఎస్టేట్ అంట. మీకు రియల్ ఎస్టేట్ వైజాగ్లో చేస్తా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దానికి వ్యతిరేకిస్తున్నావు అనే భావంతో ఈరోజు బోర్డులు పెట్టారు. ఏది రియల్ ఎస్టేట్ అమరావతి అని చెప్తా ఉన్నాం. రండి, నిన్నో మొన్నో చూసాం. ఏంటి, ఏ భూములు అయ్యి? దసపల్లా భూములు. అమరావతిలో చాలా భూములు ఉన్నాయి, అవన్నీ కూడా కబ్జాలు చేశారని ప్రజల వాక్ని ఈరోజు నిజం చేసుకుంటా ఉన్నారు. ఏదైతే మీరు చెప్పారు, మీరు అధికారంలో ఉండి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని కూడా రద్దు చేసినప్పుడు రైతులు కోర్టుకెళ్ళారు. దాంట్లో పాటు ఒక సామాన్య పౌరుడిగా నేను కూడా హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. దాంట్లో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకి వచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా దానికి వ్యతిరేకించే పరిస్థితులు మీలో లేవు, భావాలు లేవు, భావ ఉద్రేకాలతో పరిపాలన లేని పరిపాలకులు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంగా పరిపాలన అగణ్య గోచరంగా ఉన్న దాన్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల మైండ్ డిస్టర్బ్ చేయడం, మైండ్ గేమ్ ఆడుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే భావన మాత్రం ప్రజల్లో ఉంది, ప్రతిపక్ష పార్టీలుగా అన్ని పార్టీల్లో ఉంది. దీన్ని ఒక ఈ రాష్ట్రంలో ఏ రకమైన కాళ్ళు తీస్తామని చెప్పేవాడు, చేతులు తీస్తామని చెప్పేవాడు, ప్రాణాలు తీస్తామని ఒకడు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండి. అంటే పోలీసులు అండపెట్టుకుని మీరు చేస్తారా అనే ప్రశ్నిస్తూ ఉన్నాం. రండి చూద్దాం. మేము కూడా గాంధీ గారి సిద్ధాంతంతో బయటికి వెళ్తూ ఉన్నాం. దెబ్బలు కొడితే కూడా దెబ్బలకి కాసుకునేటానికి సిద్ధంగా ఉన్నాం. దెబ్బలకి కొట్టండి, రెండు కొట్టండి, మీకు అధికార మతంతో ఎన్ని కేసులు ఇట్లా కూడా దానికి మేము జంకలేదు, జంకపోము. అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక కేసులు ఉన్నాయి. ఇవాళ జనసేన మీద కేసులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నాయి, బీజేపీ పార్టీ మీద ఉన్నాయి, సిపిఐ ఉన్నాయి, సిపిఎం కూడా ఉన్నాయి. ఈనాడు ఈ కార్యక్రమం మరి చేస్తున్న సందర్భంగా వారిని కూడా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీగా జరుగుతున్న ఈ కార్యక్రమం అధికారుల నుండి ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రానికి సమదూరంలో ఉంది. ఒక ప్రాంతం అని చూస్తే ఆ రోజు
అంతపక్షంలో ఉన్న ప్రతి వాళ్ళు ఒప్పుకున్నారు. అధికార పక్షం ప్రతిపక్షం ఒక్కటై కోరుకున్న రాజధాని ప్రాంతం ఇవాళ అమరావతి. కానీ ఇవాళ ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వాన్ని నమ్మి మేము భూములు ఇచ్చి ఇలా మారిపోయిన తర్వాత ఇది కాదు రాజధాని, మేము ఇంకో సాట పెడతాం ఇంకో సాట పెడతామంటే పిచ్చి రైతులు ఏం చేస్తామండి? ఏం చేస్తాం మేము? ఏడ్చాము, గుండెలాగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఇవాళ 195 మంది మా రైతుల్లో. ఇదే ఆవేదంతో పిల్లలకి భూములు ఇవ్వకుండా ఒక ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇస్తే మన పిల్లల గతి ఏమవుతుందని ఏడ్చి ఆవేదంతో చనిపోయిన వాళ్ళు 195 మంది రైతులు. మా రైతులు చనిపోయినప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేదండి. మాకు మేమే ఓదార్చుకున్నాము. వాళ్ళ పిల్లలు కూడా తెల్లారే ఇప్పుడు చనిపోయిన తర్వాత రెండో రోజే మళ్ళీ శిబిరంలో కూర్చునే వాళ్ళు వచ్చి ఉద్యమంలో మా నాన్న చనిపోయాడు, ఆత్మశాంతి కలగాలి, మా భూములు ఇచ్చాము, మేము పోరాడతాం మా భూముల కోసం అని చెప్పేసి ఇవాళ ఇది భూమి పోరాటం ఆరాటం. మాకు సొంతగా మా భూమి కావాలంటే ఇవాళ మేము కోర్టులో వేసి నష్టపరిహారం పొందగలము, ప్రభుత్వాన్ని సాధించి న్యాయస్థానంలో నష్టపరిహారం పొందగలము. కానీ రైతులు అలా చేయటం లేదు. మేము ఇంకా మాట తప్పలేదు, మడిని తిప్పటం లేదు, ఇంకా సిఆర్డిఏ చట్టం ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ అంతా బాగుండాలని చెప్పేసి ఆ చట్టం కంటిన్యూ అవ్వాలని, ఇవాళ అభివృద్ధి పదం వైపు నడవాలని మేము అందరం ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఇంకోటి ఇంకోటిగా మేము చేయటం లేదండి. అర్థం చేసుకోవాలి మా ఆవేదనని. ఇంతమంది ఆడవాళ్ళు ఏడ్చుకుంటే పిల్లల్ని వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి ఈ రకంగా బజార్ను బడి వస్తుంటే మమ్మల్ని ఏమి అనొద్దు దయచేసి. మేము అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కాదు. ఇవాళ ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టినా మన పిల్లలందరూ చేయటానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అభివృద్ధికి మేము ఏ ఆటంకం కాదు, ఎక్కడ మేము చెయ్యము కూడా ఆటంకాలు. ఇవాళ మేము పాదయాత్ర కూడా దానికోసమే చేస్తున్నాం. ఇంకా 10,000 ఎకరాలు ఉన్నాయి ఆ రాజధాని అమరావతికి. ఆ 10,000 ఉపయోగించి మీరు అభివృద్ధి చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎక్కడ అభివృద్ధి జరిగినా మేము ఆటంకం ఎక్కడా చేయము. 26 జిల్లాలే మన లక్ష్యం. మన పిల్లలందరూ చదువు ఇక్కడ చదువుకొని పక్క దేశాల్లో ఉద్యోగాలు చేస్తాం, వాళ్ళకి ట్యాక్సులు చెల్లిస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. అదే మన రాష్ట్రంలో చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేస్తే ఇక్కడ చెల్లిస్తే మన రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఈ కాన్సెప్ట్తో మేము ప్రతి ఒక్కరు ముందుకొచ్చాము. ఆ రోజు భూములు ఇస్తాను కొట్టుకున్నాం, లేదా రూపాయి తీసుకోకుండా ఏ రైతు ఇవ్వడం. మీకు తెలిసి ఇది ప్రపంచంలోనే లేదు. ఇంత భూమి వరకు డబ్బులు లేకుండా ఇచ్చి తర్వాత తీసుకోవటం అనేది. ఎప్పటికైనా ప్రతిపక్షం వాళ్ళు మీ పార్టీలు ప్రతిపక్షం చూసుకోండి, ప్రజల్ని ప్రతిపక్షం చేయొద్దు అని కోరుకుంటున్నామండి మేము. ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి, ప్రజల్ని ప్రతిపక్షం చేయొద్దు ఏ పార్టీ వాళ్ళు కూడా. అది అన్ని పార్టీలు, ఇవాళ అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి మాకు. ఇదే ప్రతిపా ఇక్కడ ఈ భూమి రాజధాని రైతుల ఆవేదన. 29,000 రైతుల మంది మేము ఉంటే మా తరఫున మా కుటుంబంలో ఎంతమంది ఉంటారు వెనుక, ఒక్కో రైతు వెనుక ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు ఆలోచించండి. ఎప్పటికైనా సరే ఎవరైనా ఆదరించండి, మా మహిళల్ని ప్రోత్సహించండి. మేము వచ్చింది దండయాత్ర కాదు, మేము కేవలం మా ఆవేదనని వినిపించి ఈ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అనే కాన్సెప్ట్తోనే మేము వచ్చాం. కానీ ఇంకోటి ఇంకోటి కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఆవేదనను అర్థం చేసుకోవాలండి. మహిళలు ఈ రకంగా రోడ్డును బడి చేయాల్సిన అవసరం. సర్వస్వం కోల్పోయాం. ఇవాళ వ్యవసాయం చేసేటప్పుడు మా భర్తలకి మా పిల్లలకి ఎంత సహాయం పడుతున్నామో, ఇవాళ భూమి పచ్చగా ఉండాలంటే మా మెళ్ళ తాళ్ళైనా చెవులు పోగులైనా ఇచ్చి వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు ఇచ్చి పంపిస్తాం. రైతు కుటుంబం మెచ్చగా ఉండా పంట పచ్చగా ఉంటే చాలనుకునే రైతులు మేము. అలాంటి వాళ్ళు ఇవాళ అదే ఉద్దేశంతో మా భర్తలకి సహాయం చేయాలి, సర్వస్వం కోల్పోయామని అందరూ రోడ్డు పడ్డాం. అంతేగాని మేము బరితేగించిన ఆడవాళ్ళం కాదు, ఇంకోటి ఇంకోటి కాదు. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆడవాళ్ళు వచ్చారు బయటకు అని ఇంకో రకం కనుక మా వెనుక మా మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకొస్తున్నారు. అందరం ఇవాళ రోడ్డుని పడ్డాం, పిల్లల్ని వదిలిపెట్టి ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి గమనించాలి. ప్రతి ఒక్కరు మా ఆవేదనను అర్థం చేసుకోవాలి. మమ్మల్ని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా మా దారిని మమ్మల్ని రానివ్వాలి. ఇదే మేము కోరుకునేది ఈ ప్రభుత్వానికి. ఇంకోటి ఇంకోటి కాదండి. ఆటంకం అభివృద్ధికి మేము ఎక్కడ ఆటంకం కాదు. ఇవాళ ఇక్కడ పరిశ్రమ పెట్టినా మన పిల్లలందరూ వచ్చి పనిచేస్తారు, ఇంకో జిల్లాలో పెట్టినా పనిచేస్తారు. దయచేసి ఎవ్వరూ మమ్మల్ని ఆటంకపరచొద్దు. చక్కగా ఇప్పటి వరకు అందరికీ మేము
ధన్యవాదాలు చెబుతున్నాము. జిల్లాలు చక్కగా దాటించారు, మూడు జిల్లాలు. ఈ జిల్లాలు కూడా చక్కగా దాటించండి. మీకు మరీ మరీ ధన్యవాదాలు చెబుతున్నాము. ప్రజల్ని ప్రతిపక్షంగా చూడొద్దని ప్రతి వాళ్ళని కోరుకుంటున్నామండి. మాకు పార్టీలతో పని లేదు. ప్రస్తుతానికి మేము భూములు ఇచ్చిన రైతులు. మేము ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. నేను మండడో నుంచి వచ్చి అమరావతి 29 గ్రామాల్లో గ్రామం. మాకు ఐడీలు కూడా ఇచ్చారు. నేను ఫేక్ రైతును కాదు, నాకు ఐడీ ఉంది. నేను భూమి కూడా ఇచ్చిన మహిళా రైతునండి. మా అమ్మగారిది, అత్తగారిది అదే ఊరు. ఇవాళ మా పశువుకం కలికింది ఇచ్చిన భూములు కూడా మేము ఇచ్చి వాళ్ళ రోడ్డును పడ్డాము. గమనించాలండి ప్రతి ఒక్కళ్ళు. బిల్డ్ అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మీ పేరు, మీరు ఎన్ని జిల్లాలు దాటారు ఇప్పటి వరకు, మీకు ప్రజాదరణ ఎలా ఉందని అనుకుంటున్నారు? ఎన్ని జిల్లాలు మారినా, ఎంత చేసినా మాకైతే న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం మీద అయితే నమ్మకం లేదు. ఇప్పటికి కూడా ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చేయం కుట్టినట్టు కూడా లేదు. చూడండి, గోబ్యాక్ అని బోర్డులు పెడుతున్నారు. మేమేం చేసాము? 5 కోట్లు ఆంధ్రుల కోసం భూములు ఇవ్వడమే మేము చేసిన నేరమా? ఈ ప్రభుత్వం చేసే పనులకి అసలు ఇంకా చెప్పేది లేదు. మా పని మేము చేసుకుంటున్నా కూడా మాకు వ్యతిరేకత. మీరు అక్కడ మా రాజధానిలో కూడా వాళ్ళు టెంట్లు వేసుకొని కూర్చున్న రోజు కూడా మేము వాళ్ళని ఏం అనలేదు. ఇప్పుడైనా సరే మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడతాము, పోరాడుతూనే ఉంటాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు, మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాము. ఏంటండి పేక్ పేక్ అంటున్నారు, మేము ఎందుకు పేక్ అవుతాము? ఇట్లాంటి ఎన్ని బోర్డులు పెట్టుకున్నా సరే మేము ఎక్కడ వణికేది లేదు, బెదిరేది లేదు. మీరు కటౌట్లకి తప్ప అభివృద్ధి చేయడానికి రండి. మేము అభివృద్ధికి వ్యతిరేకత కాదు. ఉత్తరాంధ్రలో అడుగు పెడితే కాళ్ళు నరుకుతామన్నారు కాబట్టి మేము మాట్లాడాం. కానీ మేము ఉత్తరాంధ్ర వాళ్ళకి వ్యతిరేకత కాదు, రాయలసీమకి కాదు. మాకు మేము 34,000 ఎకరాలు ఇచ్చిన రోజు ఒక్క రాజధానికి వేసేసని చెప్పిన సీఎం మమ్మల్ని ఇప్పుడు పేక్ పేక్ అంటున్నాడు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. కానీ మేము దేనికి? అభివృద్ధికి వ్యతిరేకత కాదు. అంటే ఆ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంట. అభివృద్ధి చేసే వాళ్ళు మేము 8 రోజులుగా రోడ్డు అమ్మటి రోడ్డు పట్టుకొని తిరుగుతుంటే ఒక్కరోజైనా సరే మీ ఎమ్మెల్యేలు కానీ మాకున్న, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కానీ ఒక్కరోజు మద్దతు ఇచ్చింది లేదు. ఇప్పుడు వచ్చి పేక అంటే మా ఎమ్మెల్యేనే మేము గెలిపించుకున్నాము, మరి అప్పుడు పేక అనలేదే ఈ ఎమ్మెల్యేలు? ఇప్పుడు పేక అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు పేక అని రైతులు, ఇప్పుడు పేక అంటే మేము ఊరుకుంటామా ఏంది? ఈ ప్రభుత్వానికి అభివృద్ధి, మా రాజధానిలో అభివృద్ధి చేయడం చేతగాక 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల తేగాలని గుర్తించకపోయినా పర్లేదు, కానీ పేక్ పేక అనొద్దు. దయచేసి మేము ఈ ప్రభుత్వానికి మొత్తుకునేది అది ఒక్కటే, పేక అనొద్దు. పేక ఏంటండి? మీకు అభివృద్ధి చేయలేక పేక్ పేక అంటారు. పేక ఎందుకు? 34,000 ఎకరాలను భావితరాల భవిష్యత్తుకు భూములు ఇచ్చాం. భావితరాల కోసం, భావితరాల భవిష్యత్తుకై మేము పాదయాత్ర చేస్తున్నాం. కొవ్వెక్కి కాదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజంగా కొవ్వెక్కి కాబట్టే మా రాజధానిలో అభివృద్ధి చేయట్లేదు. మీరు కొవ్వు ఎక్కే ఏది చేసినా సరే మీకు కొవ్వు ఎక్కే ఇంకోటి ఎక్కే అభివృద్ధి చేయట్లేదు. మేము 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆలోచించాం కాబట్టే పాదయాత్ర చేస్తున్నాము. మీరు ప్రభుత్వము అభివృద్ధి చేసిద్దో, 3 రాజధానులు కట్టడానికి అభివృద్ధి చేస్తారో మీ ఓట్లు మీరు పెట్టుకోండి. మా జోలి మటుకి రావద్దు. మీది మీరు చేయండి, మాది మాకు చేస్తాం. మాకు న్యాయస్థానాలని నమ్ముకున్నాం, మాకు న్యాయస్థానాలే నమ్ముకున్నాము. న్యాయస్థానాలు దేవాలయం, న్యాయమూర్తులే దేవుళ్ళని మేము అంచనా వేసుకొని 1000 రోజులు పైగా ఉద్యమం చేస్తుంటే ఇప్పుడొచ్చి మధ్యలో పేక అంటే ఎలా అండి? మాకు ఆత్మాభిమానం ఉంది, మేము మీలాగా మాట్లాడగలం, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. కానీ ఏంటంటే మేము మీలాగా చేయము. మీలాగా చేసేవాళ్ళం అయితే ఇంత దూరం ఇన్ని రోజులు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి రావడానికి 10 నిమిషాలు. కానీ ఏంటంటే మేము గాంధీ మార్గాన్ని ఎంచుకున్నాము, గాంధీ బాటలోనే నడుస్తాము. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తావేమో, రైతుల్ని మారవలేవు, అమరావతిని మారవలేవు. మా ప్రాణాలైనా అర్పించడానికి మేము రెడీగా ఉన్నాము. అది మా కోసం, మాది అయిపోయింది. మేము రియల్ ఎస్టేట్ అన్నాం. మేము భావితరాల భవిష్యత్తుకై
భావితరాల భవిష్యత్తుకై దేనికైనా సిద్ధంగా ఉన్నాం. పేకు పేక అని నువ్వు బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన మేం పేకామము, మేం ఒరిజినల్గా రైతులం. మమ్మీ పేరు మీరు ఎక్కడ వచ్చారు? ఏమండి, మాది ఒద్దుండ్రాయనపాలెం, మోడీ గారు శంకుస్థాపన చేసిన ఊరు. ఇన్ని ఈ రోజుల నుంచే ఒక పండగ లేదు, ఒక సంతోషం లేదు. ఎందుకండి, మా భావితరాల కోసమే కదా మేము పోరాడుతున్నాము. అందులో మీరు ఉన్నారు. ఉత్తరాంధ్రనే కాదు, ఏదైనా సరే 13 జిల్లాలు అన్నాడు, సరే కాదన్నాడు, 20 జిల్లాలను చేశాడు. 20 జిల్లాల ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, 26 జిల్లాలకి మేము ఒకటే ఎన్నుకుంటున్నాము. మీరు మాకు సంఘీభావం తెలకపోయినా పర్లేదు, సంఘీభావం తెలపాలని మేము కోరుకోవట్లా. కానీ మీ పిల్లలు, మీ భవిష్యత్తుకై మేము పోరాడుతున్నాం కాబట్టి మీ మనస్ఫూర్తిగా మాలో మాతో పాటు ఒక్క అడుగేసినా కూడా మాకు సంతోషం. అదే పేక అనే మాటల్ని తీసేసి పక్కన పెట్టేది ఈ ప్రభుత్వం. మా రాజధానిని అభివృద్ధి చేయాలి, అట్లానే భావితరాల రాజధానిని కూడా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నమస్కారం అమ్మా, అందరికి స్వాగతం. మీ కష్టం ఎక్కడికి పోదు. చూసారు కదండి, జై అమరావతి జై అమరావతి అంటూ మన ఆర్మీల రాధాకృష్ణ గారు, సతీమణి గారు వీళ్ళకి స్వాగతం పలుకుతూ, అమరావతి రైతులకు స్వాగతం పలుకుతున్నారు.
పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికి ఈనాడు ఆ యొక్క అమరావతి రాజధాని కాదు మూడు రాజధాని చెప్పుకునే సిగ్గుమాలిన రాజకీయవేత్త ఎవరుంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు
వారి యొక్క ఆత్మని తప్పుకుని రాజకీయ జీవితంలో కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్న పరిస్థితిని నేను తీవ్రంగా బాధపడతా ఉన్నాం. చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం, ముఖంలో కలయిక లేదు, కలలు లేవు. అంచేత వాళ్ళు మాట్లాడేది పాపం గొంతు బయట ఒకటి, ఆత్మలో ఒకటి. వారికి బాధని అర్థం చేసుకున్నాం, చింతిస్తూ ఉన్నాం. ఇవాళ జరిగిన సంఘటన చూసాం, రాత్రి 5 గంటల నుంచి ఈ స్థానిక శాసనసభ్యుడు మంత్రి కార్బోర్ నాగేశ్వరరావు చేసిన ప్రయత్నం 300కి పరిమితమైంది. మీరు 3000 అని చెప్పుకోండి, అక్కడ లెక్క ఇట్టాం, టీ వీడియోలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, అన్నీ కూడా ఎంతమంది పెట్టినా కూడా మీరు ఇంత ప్రయత్నం చేసి వాలంటీర్ వ్యవస్థని దుర్మార్గంగా ఉపయోగించుకున్నారు. అందరు వాలంటీర్ చేత మంత్రి గారు ప్రజలందరినీ కూడా అక్కడ రమ్మన్నారు. ఐతంపూడి లాక్ దగ్గర కార్యకర్తలు రమ్మన్నారు, అభిమానులు రమ్మన్నారు, ఉద్యోగస్తులు వాలంటీర్లు అందరినీ రమ్మన్నారు చెప్పి ఒక మెసేజ్ని మీరు పంపించిన విధానంతో 300 మంది వచ్చారు. అంటే మీ కార్యకర్తలు మీకు రాలేదు, ప్రజలు మీకు మద్దతు లేదు, ప్రజా సంఘాలు లేవు, మీ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. ఇవాళ చూసాం అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మాతో నడుస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి అమరావతిని రాజధానిగా ఈ యొక్క మద్దతు ఫలితం సందర్భంగా రాజకీయ పార్టీల కార్యకర్తలుగా నాయకులందరూ కూడా ఉదయపడ్డారు. ప్రజలందరూ కూడా విద్యార్థి సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు ప్రత్యేక అభినందన ధన్యవాదాలు. ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం, అరస వెళ్ళే వరకు నిన్నటి వరకు రిజైన్ చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. చేయమని స్వాగతించాం అప్పుడే 3 రోజుల క్రితమే. స్వాగతిస్తే మళ్ళీ ఇవాళ ఉదయాన్ని చూసాం న్యూస్, మళ్ళీ విత్డ్రా చేసుకుని మా ఎమ్మెల్యేలు రిజైన్ చేయరు, మా మంత్రి కార్మూరి నాగేశ్వరరావు రిజైన్ చేయరు అని చెప్పడం సిగ్గు మారిన విషయంగా భావిస్తున్నాం. మేము స్వాగతించాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి, మీరు రిజైన్ చేయండి, అమరావతి రాజెండా మీ ఎజెండా పెట్టుకోండి, మేము ఒక్క రాజధానిగా తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఒకటిగా నిలిచి ఈ అమరావతి రాజధానిగా కొనసాగించాలా, ఎన్నికి వెళ్దాం, రిఫరెండం, ఎలక్షన్ రిఫరెండంకి వెళ్దాం, దానికి పూర్తి మద్దతుతోటి ప్రజల మద్దతుతోటి ఎన్నికలకు సిద్ధం, దానికి కూడా సిద్ధం కావాలని మీరు ఏదైతే మాట మాట్లాడారో ఆ మాటని కట్టుబడి మీరు జగన్మోహన్ రెడ్డితో కలిసి మొత్తం శాసనసభ్యులు మంత్రులు రిజైన్ చేయండి, ఎన్నికలు సిద్ధం కండి. తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పార్టీలు కూడా స్వాగతం పలితేనే ఆశతో ఉన్నాను. డెఫినెట్గా ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క పరీక్ష ఏదైతే అమరావతి పరీక్షని నెగ్గవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అమరావతి రాజధాని నెగ్గ మీరు వ్యతిరేకంగా అమరావతికి వ్యతిరేకంగా ఏ రకంగా వచ్చారో దాన్ని ఒకసారి ప్రయత్నం చేసుకోండి, ఒక పరీక్ష చేయండి, ప్రజల దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ. ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎంతకాలం నుండి వస్తున్నారు అనే విషయాన్ని వీళ్ళ మద్దతుగా శ్రీ ఆర్మండ్రి రాధాకృష్ణ గారు, రెడ్డిమణి గారు పాదయాత్ర, మహావీరి పాదయాత్రలో జనసేన కార్యకర్త విజయవాడ రామచంద్రరావు గారు ఉన్నారు.
ఆయన మాటల్లో మనం కనుక్కున్నాం. ఇంత వర్షంలో కూడా మహాపాదయాత్ర జనం నేరాలను పొందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఆయన వెనకలు మరి ఏ విధంగా 250 మంది సలహాదారులు ఉన్నారు, మరి ఏ విధమైన సలహా ఆయన ఇచ్చారో తెలియదు, కానీ మూడు రాజధానుల విషయంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ బాధకు గురి చేశారు. ముఖ్యంగా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఈ రాజధాని విషయంలో ఏ మూడు కేసులు నిర్ణయించు ఒక కేసులో వైజాగ్లో విజయసాయిరెడ్డి గారిని అక్కడ ఏజెంట్గా ఉపయోగించుకుంటూ అక్కడ భూములందు క్రియ విక్రయాలు భూములు ఆక్రమిస్తున్నారు. మరి ఈ అమరావతి రాజధాని ఓన్లీ కమ్మవాళ్ళు ఒక్కటే రాజధాని, కమ్మవాళ్ళదని పార్టీ వాళ్ళు ఏళ్ళని పేరునాని ఇలాంటి వ్యక్తులందరూ విమర్శించడం చాలా బాధాకరం. అక్కడ అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలు జరిగినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయం ఎలా తయారైందంటే వర్గ ప్రదేశాలు సంఘాలు ఈ రాజకీయ శక్తులుగా తయారయ్యి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. దానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అమరావతి రైతులకు మద్దతుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు మూడు రాజధానులు వద్దు. అమరావతి రైతుల పాదయాత్రకి ఇప్పుడు మనం తణుకు నియోజకవర్గంలో ఆ రథాన్ని సారథిగా మేడం గారు అప్పటి నుండి తీసుకుని వస్తారు. ఆవిడ విషయాలను కనుక్కుందాం. మనం చెప్పండి మేడం, ఎక్కడి నుండి వస్తారు, పేరు? నా పేరు రాయపాల్ సార్. అమరావతి ఏదైతే దాదాపు 1,300 అమరావతి వర్స్ వల్లే 2.2 మహాపాదయాత్ర మొదటి పాదయాత్ర అయితే గత సంవత్సరం ఏదైతే చేశామో కుల్లూరు నుంచి తిరుపతి వరకు వెళ్ళింది. అప్పుడు మా ఏజెంట్లో ఏంటంటే సేమ్ అమరావతి సేమ్ అనౌన్సేషన్ వెళ్ళాము. పాదయాత్ర విజయవంతంగా ప్రసిద్ధి, అలాగే హైకోర్టులోకి కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఏదైతే ఉందో అలాగే శాసనసభకి మూడు రాజ్యాలు చేసే అధికారం లేదు. మీరు రైతులతో చేసుకున్న గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ అలాగే ఏదైతే మాస్టర్ ప్లాన్ దానికి తగ్గట్టు నిర్మాణాలు చేయాలి, ప్లాట్లు డెవలప్ చేసి రైతులు ఇవ్వాలి అని టైం కూడా చెప్పిందండి. 3 నెలలు ప్లాట్లు 6 నెలలు కట్టాలని చెప్పింది. 6 నెలలు దాటే కూడా కనీసం ఒక ముందు కూడా వేయలేదు. అందుకని ఈరోజు మళ్ళీ మేము రోడ్ ఎక్కామని దానికి ప్రభుత్వమే కారణం. మేము రోడ్ ఎక్కాక మా మీద కూడా వేయడం ఈరోజు పరిస్థితి తీసుకొచ్చి మీరు రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఈసారి మీ నాకు ఫోన్ నెంబర్ ఆఫీస్ ఏమంటుంది. ఇప్పుడు కూడా మూడు రాజధానులు పెట్టి అధికారం లేకపోయినా మేము పాదయాత్ర రోజు పెట్టిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇదేనే నా దగ్గర మంత్రులు కానీ అందరూ ఎమ్మెల్యే ఇదే మాట్లాడుతూ బయటకు వస్తున్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేయాలంటే ఆ ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేది మీరు. మేము అదే చెప్తాం, మా నినాదం ఒకటి, మీరు రాజధాని అమరావతిలో పెట్టండి. 13 జిల్లాలు ఇప్పుడు 26 అయింది కాబట్టి 26 జిల్లాలు అభివృద్ధి చేయండి. గత ప్రభుత్వం అక్కడ రాజధాని పెట్టినప్పుడు అమరావతిలో కూడా రాజధాని అమరావతిలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా వైజాగ్ కానివ్వండి, రాయలసీమ ఇండియా కానివ్వండి, కర్నూలులో సోలార్ కానీ ఇవన్నీ చేశారు. అప్పుడు ఎవరు కూడా వద్దని లేదు, ఎందుకంటే రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలని అనుకున్నాం. కానీ వీళ్ళు పని చేతగాక, పరిపాలన చేతగాక, ఒక రాజధాని కూడా కట్టడం చేతగాక కేవలం మూడు రాష్ట్రాలు, అది ముఖ్యంగా ఏంటంటే వైజాగ్ మీద కపట ప్రజలు. ఈరోజు వైజాగ్లో 4 రోజుల్లో చూస్తుంటే ప్రతి హెడ్లైన్ కూడా వైజాగ్లో భూకర్త ఏదైతే జరుగుతుందో, భూకర్త ఏదైతే జరుగుతుందో చౌకగా ఓనర్లు బెదిరించి ప్రభుత్వం కానివ్వండి. విజయసాయిరెడ్డికి సంబంధించిన వాళ్ళు భూమి లాక్కొని వాళ్ళు చౌకగా కొనుక్కొని వాళ్ళ అల్లుడు ఏదైతే వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు మీరు ఇక్కడ పోస్టులు చూస్తే అమరావతి రియల్ ఎస్టేట్ ఉంది, ఆంధ్ర స్టేట్ ఉందని ఉన్నాయా? మేము అదే అంటున్నాం, వైజాగ్ రియల్ ఎస్టేట్ వద్దు, మీరు అమరావతి స్టేట్ని డెవలప్ చేయండి. పైగా జగన్ కోరుకునేది రాష్ట్రం బాగండి. ఎప్పుడు కోరుకున్నాడంటే 3 సంవత్సరాలు ఏంటి అధికారంలో, ఎక్కడైనా కనీసం ఒక రోడ్ అని వేయగలిగాడా, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తీసుకురాగలిగాడా, ఏం చేయగలడు, ఏమి చేయలేదు. కేవలం ఏదంటే అమరావతి అనేది గూర్చి చూపిస్తున్నాడు. మూడు ప్రాంతాల వాళ్ళకి అమరావతి వాళ్ళు
చూపట్లేదు, అభివృద్ధి జరగలేదు. మిగతా జిల్లాల్లో జరుగుతుంది రూచి చూపించి ఆ సాఫ్ట్ ఈ 3 సంవత్సరాలు నెల్లూరు వస్తున్నాడు. ఎలాగైతే మొదటి పాదయాత్ర అంటే చూపించారు నెల్లూరు జిల్లా వాసులు కానివ్వండి, తిరుపతి ప్రకాశం జిల్లా వాసులు కూడా అందరూ అమరావతి మణినాథం అని ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ఫుల్గా చేశారు. ఇటువైపు కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని తెలుసు. మేము వాళ్ళు ఫూల్స్ అవుతారని చెప్పి ఏదో ఒకటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈరోజు ఇంకా 3 రాత్రులు నినాదం ఇంకా చూశారు గోబ్యాక్ అని. మీరు గోబ్యాక్ చెప్పేది మాకు కాదు, మీ భవిష్యత్తు రాబోయే ముందు తరాల భవిష్యత్తుకి గోబ్యాక్ చెప్తున్నారు. ఎవరైతే మరి డబ్బులు తీసుకొని ఈరోజు అక్కడ కూర్చోవడానికి వచ్చారో వాళ్ళందరూ ఒకటే ఆలోచించాలి, మాకు పోయేది ఏం లేదు, ముఖ్యంగా అమరావతి రైతులకి పోయేది ఏం లేదు. కావాలంటే వాళ్ళు కోర్టులో కాంపెన్సేషన్ వేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో చేయట్లేదు. వాళ్ళు కేవలం రాజధాని ఉండాలి, అమరావతి బాగుంటుంది, రాష్ట్రం అంతా బాగుండాలని ఈరోజు అమరావతి కడుపులో పెట్టుకుని దాచుకుంటూ కాపాడుకుంటూ రాష్ట్రాన్ని మంచి చేయాలని చూస్తున్నారు. సో మీరు ఆలోచించుకుని మీ పిల్లల భవిష్యత్తు చేతులు ఎవరు నాశనం చేసుకోవద్దు. ఏదైతే మంత్రులు చెప్తున్నారో వాళ్ళని చేతగంతనని తప్పించడానికి ఇవన్నీ చేసి మన భవిష్యత్తు నాశనం.
శ్రీ శ్రీనివాసం శర్వాయ నమః శ్రీ శ్రీనివాసం శివాయ నమః శ్రీ శ్రీనివాసం ధాణవే నమః శ్రీ శ్రీనివాసం అమరావతి కన్నీరే పెడుతుందో, సర్కారు గుండ్రలకు రైతన్నల గుండె వదులుతుందో, వీళ్ళ సమ్మెట చెప్పకు We'll be right back.
జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అమరావతి రాజధాని ఉండాలని మాట మడమ తిప్పి మూడు రాజధానుల్ని ముందుకు తీసుకొచ్చి అమరావతి రైతుల నోటిలో మట్టి కొట్టినటువంటి పరిస్థితుల్లో వారు దిక్కు తోచని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ తణుకు నియోజకవర్గంలో ఈరోజు ప్రవేశించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికి వారందరికీ కూడా సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈరోజు వారు ఎంతో వేదంతో ఆవేదంతో చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకి ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, యువత, మహిళలు ముందుకు వచ్చి ఈరోజు వారికి సంఘీభావం ప్రకటిస్తుంటే కేవలం ఒకే ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు ఈరోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు రాష్ట్రంలో అమరావతిని అభివృద్ధి చేస్తాం, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. అదేవిధంగా భారతి గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ అమరావతి రైతులందరినీ కూడా ఓట్లు వేయమని మేము ఇంకా దీనికి ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు వారందరికీ కూడా మోసం చేసి రోడ్డును పడేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక మహిళా రైతు మాట్లాడతారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మేము 30,000 ఎకరాలు ఇచ్చింది 5 కోట్ల ఆంధ్రుల కోసం. కానీ ఈరోజు మేము 8 రోజులు పైగా ఉద్యమం చేస్తుంటే ఇప్పుడు వచ్చి మధ్యలో ఈ మంత్రులు బేక్ బేక్ అంటున్నారు. మా పొలంలో కూర్చొని అసెంబ్లీలో పరిపాలన చేస్తున్నారు. కానీ మేము అప్పుడు మా పొలంలో బేక్ అనే వాళ్ళం. బేక్ అయితే ఎప్పుడు నిమిషాల ప్రకారం అసెంబ్లీకి కూడా రానిచ్చే వాళ్ళం కాదు. మేము గాంధీ మార్గంలోనే 8 రోజులు పైగా ఉద్యమం చేస్తున్నాం. ఈరోజు మీరు వచ్చి మాకు అడ్డంగా అక్కడ 3 రాజధానులు. మేము 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు నేను 30,000 ఎకరాలకే రాజధాని కడతానని నువ్వు అసెంబ్లీలో మాకు మాట ఇచ్చావు. ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా సరే మేము గాంధీ మార్గాన్ని ఎంచుకున్నాం, ఆ దారిలోనే అలానే వెళ్తాము. కానీ నువ్వు ఇలాంటి పేకులను తీసుకొచ్చి ఎంత అడ్డం పెట్టినా సరే మా అమరావతి ఉద్యమాన్ని ఆపలేవు. నీకు చాతయిందేంటి మా గురించి తప్పుడుగా ప్రసారం చేయటం తప్ప. ఉత్తరాంధ్రలో మేము ఎప్పుడైనా సరే, ఉత్తరాంధ్ర కానీ ఎవరికైనా సరే మేము వ్యతిరేకత కాదు. మాకు ఆ రోజు మాట ఇచ్చాడు, ఒక్క రాజధానిని అభివృద్ధి చేస్తాను, ఒక్క రాజధాని అనే చెప్పాడు. లేకపోతే మేము ఇదే చేసే రోజు ఆ రోజు అక్కడ కూర్చొని మేము అసలు రాజధానికి పొలాలు ఇచ్చేవాళ్ళమే కాదు. ఆయన మాట్లాడినట్టు మాట్లాడితే మేము ఒక్కరోజైనా సరే ఎవరిని అసెంబ్లీకి రానిచ్చేవాళ్ళం కాదు. ఈ రోజు వచ్చి బేక్ బేక్ అంటే మేము మనుషులే, మేము అన్నం తింటున్నాం, ఎంతవరకు మేము కూడా ఆగలము. ఈరోజు చేసిన వాళ్ళు ఈరోజు చేసిన దానికి మేము ఇంతకన్నా కూడా ఆవేదన, ఇంకెంతకన్నా కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. చంద్రబాబు మనుషులు ప్రతి ఒక్కళ్ళు, మీరు రాజకీయంగా మీరు చూసుకోవాలి. అమరావతి ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు అమరావతి రైతుల గురించి తప్పుగా మాట్లాడటమే ఈ ప్రభుత్వానికి చేత అయింది. మీకు పరిపాలన నిజంగా చేత అయితే అక్కడ ఏదో 3 రాజధానులకే అభివృద్ధి అంట. ఎలా అభివృద్ధి చేస్తారండి? ఇప్పుడు మా నోట్లో కూడా తీసేశాడు, రేపు మిమ్మల్ని అయినా అంతే కదా. సరే కర్నూలు పెడతాడు, విశాఖ పెడతాడు, వాళ్ళని కూడా ఇలానే రోడ్డుకు తీసుకొస్తాడు.